ఎవరు తన వైఫ్ నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను లవ్ చేస్తున్నా నన్ను లవ్ చేస్తున్నా మీ ఇంట్లో తెలిస్తే ఏమైతే తెలుసా శివ వెళ్ళిపోతా ఏం ఏడికి వెళ్ళిపోతారు వాడు ఎప్పటి నుంచి తెలుసు నీకు ఇప్పుడు నువ్వు పైసలు అరేంజ్ చేస్తావా మేము ఏమైనా తాగమంటావు చెప్పు చచ్చిపోమంటే అట్లా చచ్చిపోతుంది దాంట్లో ఏం లేదు ఏం చెప్పు కరా ఏమన్నా తెలుగు దాబే నీకు పెళ్లి చేసుకున్నాడు ఫోన్ చేస్తాను మీ డాడీ నంబర్ ఫోన్ ఇరా నా నంబర్ లేదా నా ఫోన్ ఇరా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి సాయి కిడ్స్ మనం ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ డేరు అది కూడా సాయన మీద ప్రాంక్ కూడా ఇలా అంటే ఇప్పుడు తిన మధు మీ వైఫ్ మధు అంటే అంటే మధు మా దోస్తే అంటే ఫ్రెండ్స్ అంటే వీడియోల కోసం నేను కూడా చేస్తారా చేస్తారా అంటే ఒక ఆపర్చునిటీ ఇద్దామని ఇప్పుడు సాయన మీద రివెంజ్ తీసుకుందామని అయితే ఈ వీడియో అయితే ప్లాన్ చేసాం. ఈ వీడియో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకుంటారు అవేర్నెస్ కోసం కూడా ఈ వీడియో ఉంటుంది చూసి లైక్ చేయండి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం సాయనకైతే మనోడు ఫోన్ చేస్తాడు మొత్తం మీడియేటర్ రీడే మొగోడు వీడు అన్ని దగ్గర చూస్తాం ఇళ్ళకేం చేద్దామా టెంపర్ అయ్యా హలో అన్న ఏడును శ్రేణి నువ్వే చెప్పి హలో అన్న చెప్పరా ఓ అన్న ఇడ గుడికాడి లాగమా మేము వేసుకుంటారు ఇగో శివన్న ఇంకా ఒక అక్క ఎవరో తెలియదు ఏమోనే దండలు వేసుకున్నా రాగమానం చేసుకుంటారు అవునా పెళ్లి చేసుకున్నా అంటారు మళ్ళా జల్దీరా ఈ లాగమానం చేస్తారు మొత్తం ఆ వెంకటేశ్ గుడి కదా మన గుడి మళ్ళీ తెలియదురా అటు ఇటు పోతాడు. సో గాయస్ ఇప్పుడైతే సాయన ఫోన్ చేసినాం వస్తుందంట అర్ధ గంటన చూద్దాం వెయిట్ చేద్దాం అట్లయితే పట్టుకో పెళ్ళి కళ వచ్చేసింది బాము పెళ్ళి కళ వచ్చేసిందే బాల పల్లకిని తెచ్చేసిందే బాల సాయన ఇట్లా ఇద్దరు దగ్గర రాక దగ్గర ఉండు మీరు దగ్గర ఉండు మీరు దగ్గర ఉండు మధ్యలో ఉంటా బట్ మీరు దగ్గర ఉండాలి నువ్వు ఇప్పుడు డైలాగ్ లేచాడు సాయన రాగానే ఎట్లయితే A few moments later. ఏమది ఏమది నాకు అర్థం కాదు ఇగో నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను లవ్ చేస్తున్నా నన్ను లవ్ చేస్తున్నా ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా నీకు మా ఇంట్లో ఒప్పుకోలేదు మీ ఇంట్లో ఒప్పుకోలేదు అయ్యా తల్లి ఒప్పుకోకపోతే నీ ఏజ్ ఎంత నాకు అర్థం కాదు నా ఏజ్ తన పని ఏముంది బాబు 23-24 మీ ఇంట్లో తెలిస్తే ఏమైతే తెలుసా శివ వెళ్ళిపోతా ఏం ఏడికి వెళ్ళిపోతారు ఎట్టన్నా మరి వెళ్ళిపోనుంటే నాకెందుకు నాకెందుకు ఫోన్ చేసినావు నువ్వు హెల్ప్ చేస్తావు కదా హెల్ప్ చేస్తావు అని మనీ పర్ అర్థమైతుందా శివ నీకు
వేసుకొని వేసుకొని. మీది ఎవరు బేట? మీ డాడీ మీ మమ్మీ డాడీకి తెలుసా? మరి ఎందుకు ఇట్లా? వాడు ఎప్పటి నుంచి తెలుసు నీకు? తోకజాంగోడు అన్న నువ్వు ఎల్పిఎస్ఓ లేదన్న చెప్పు. వీడే సాక్షి సంతకం బేలిచిప్పి తీసుకురానికి నీకేమో ఒక 10,000 జాబ్ లేదు, వానికి 10,000 జాబ్ లేదు. ఏడికేం తెచ్చుకుంటావు? ఇంట్లో నుంచి నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. నువ్వేం చదువుకున్నావు అని ఇప్పుడు నీకు జాబ్ వస్తుంది? ఇవన్నీ మాట్లాడడానికి రాలేమన్నా మేము. నువ్వు ఏదో హెల్ప్ చేస్తావు అని వచ్చినాము అంతే. నేనేం హెల్ప్ చేయ్యా? మీ నాయనకు ఫోన్ చేస్తా అన్నా. ఇది పక్క మాట నాకు చెప్పేంటవా? ఇజ్జత్ పోతుంది నాకు కూడా. నువ్వు ఊళ్ళో తెలిస్తే అర్థమవుతుందా నీకు? సచ్చి సచ్చిపోలా. ఏమన్నాకుంటాం చూడు చెప్తున్నా. అయ్యా తల్లి నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీ మీ డాడీ నంబర్ చెప్పు ఒకసారి. మీ డాడీ నంబర్ చెప్పేటా? తెలియదు. మాట్లాడతా తెలియదు. ఎట్లా చేసుకున్నావు? వాడు ఏం చేస్తాడు అని పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు నేను ఫేమ్ యూట్యూబ్ వీడియోస్ పోషిస్తాడని. ఏం పోషిస్తాను నీకు? యూట్యూబ్ కడుకోవడానికి చేత కాదు. నాకు అది ముచ్చట కాదు. పైసలు ఎట్లన్నా కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పేమది? మీ డాడీ నంబర్ చెప్పు ఒకసారి. మీ డాడీతో ఫోన్ ఉండండి. మరి ఈ నెంబర్ ఎట్లా వచ్చినావు? మీకు ఎట్లా పరిచయం అయింది మరి? అయ్యా ఏంద్ర శివ, ఇప్పుడు ఏమంటావు? తప్పు చేస్తున్నావు నీకు? బాయిలో దుంకల నాన్న పోయి. పాయలే దుంకాలంటే నేను దానికి సమాధానం ఏం చెప్తా? నాకు ఫోన్ చేయకముందు దుంకాలు ఉంటారు. మరి పెళ్లి కూడా గానే వేసిరావు, గానే వేసుకున్నారు పెళ్లి. నీ ముందు వేసుకోమంటావు పెళ్లి మళ్ళా? ఏజ్తోని పని ఏముందన్నా ఇప్పుడు? ఏజ్తో పని చూస్తురానా? చిన్న చిన్న పిండలకు కూడా పెళ్లి చేస్తురానా? వాళ్ళు పెళ్లి చేస్తే మీరు కూడా వేసుకుంటారా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పెళ్లి చేసుకోని మీరు ఇప్పుడు యూట్యూబ్ లో నేను పోస్ట్ చేసిన అనుకో, శివానికి లగ్గం అయిందా? ముఖం మీద ఇట్లా టాయిలెట్ పోస్తారు. గూగుల్ పే నంబర్ పైసలు కూడా. మరి అదే బదులు ముందు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఒక వీడియో వైరల్ డడ్డనికి డడ్డనికి డడ్డు అట్లా చేసుకొని బతుకుండి. మరి నాకెందుకు ఫోన్ చేసినా? మరి నాకెందుకు ఫోన్ చేసినా అన్న? నువ్వు ఏదో పైసలు ఇస్తావు అన్న, ఇప్పుడు మేము బతకాలనా సావాలన్నా అన్న? సచ్చిపోండి. ఫోన్ ఎందుకు చేసినాం అన్నట్టు అంటాడు. ఇప్పుడు నాకేం అర్థమైతే? నువ్వు ఇప్పుడు పైసలు లేకపోయినా ఊరు వేసుకొని చచ్చిపోతా అన్న. నేను చెప్పి ఒకసారి నీ ఫోన్, మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ నంబర్ అన్నీ ఉంటేనే కదా చేస్తాను. లేదన్నా నా ఫోన్ ఇరా ఒకసారి. మీ పిచ్చి పిచ్చి చేస్తారు. నీకు అర్థమవుతుందా? నీ ఏజ్ ఎంత? నువ్వు చేసే పని ఎంత అన్నా? ఎంత అన్నా అయిండొచ్చు అన్న? ఏమెంత అయినండి అయినచ్చు? అరే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా అన్న? ఏమన్నా తెలివి ఉందా బిడ్డ? నాకు అర్థం కాదు. వీ నెంబర్ ఎట్లా వచ్చినావు? మీ డాడీ అమ్మ నాయన వచ్చేసి 10th క్లాస్ మీ 10th లో. నువ్వు ఇప్పుడు మీ మమ్మీ డాడీ నది చేసి ఎట్లా చేస్తావు అన్న? అదంత కాదు. ఇప్పుడు నువ్వు పైసలు అరేంజ్ చేస్తావా? మేము ఏమన్నా తాగమంటా చెప్పు. చచ్చిపోమంటే అట్లా చచ్చిపోతుంది, దాంట్లో ఏం లేదు. చెప్పు. వాడు ఒక నెల సాగుతుండొచ్చు, అంతకు మించి నేనేం సాదడు. అది నువ్వు బయట పాలే. అర్థమవుతుందా నీకు? ఏం చెప్పు కరా? ఏమన్నా తెలుగు పెళ్లి చేసుకున్నాడు. తప్పైతే ఇప్పుడు మీకు ఏం తెలిసింది? ఇప్పుడు మీరు ఏం తెలుసు అనుకుంటున్నావు? ఇప్పుడు నీకేం తెలుసు అనుకుంటున్నావు? ఏం కావాలి రా? అది చెప్పు. పైసలు లేవు. మీ డాడీకి ఫోన్ చేస్తాను. మీ డాడీ ఫోన్ నంబర్ లేదన్నా? నా ఫోన్ ఇరా.
మన సెన్స్ ఉందా బెటా నాకు అర్థం కాదు అరే నా ఫోన్ ఇరా ముందు నువ్వు బంటాను ఇది పెడితే వీడియో రే పెళ్లి ప్రాంక్ ఏమది శివ నాకు అర్థం కాదు ఎందుకు మస్తు చేసారు పెళ్లి ప్రాంకులు ఏదో ఇప్పుడు చెప్పేది నువ్వు ఏదో చిన్నపిల్లలు పెళ్లి చేసుకుంటారు కదా దానికి అవేర్నెస్ ఇద్దామని అంటే శ్రేణు గాంధీ కానీ నాకు ఏమంటే చేసిన నువ్వెవరు బెట ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు వెంటాపురా ఈమెయిల్ నీకు తెలుసా ముందు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు మరి ఇట్లా ఒప్పుకున్నావు ఇట్లా పెళ్లి చేసుకునే ప్రాంక్ అంటే పెళ్ళేం చేసుకుంటాం కదా ప్రాంక్ ప్రాంక్ పెళ్లి చేసుకుంటే దౌడాలన్నీ మా దేవుడు మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా ఇది ఆరా ఒరే ఎవరు సాయ్యా ఇదా ఏమైతేనేమో వీడియో అయితే అప్లోడ్ కానీ కేవలం మీ అవేర్నెస్ కోసం ఎందుకంటే చిన్నపిల్లలది ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ చేస్తున్నాయి కదా దాని గురించి అట్లా కావద్దు అట్లా అయితే ఇప్పుడు ఎంత ఫీల్ అవుతారు ఒక మనిషికి ఏమేమి బాధలు వస్తాయి అందుకనే అట్లా కావద్దనే ఈ వీడియో చేసాం ఫ్రెండ్స్ గంగూలీ సందులో గజ్జెల గొల బెంగాలీ చిందులో మిర్చి మసాలా.